ఫెలోషిప్ తరపున మీ అందరికీ నా వందనాలు. మా అమ్మగారైన మార్తా జేసుదాస్ గారు వాకి పరిచర్య అందిస్తారు. మీరందరూ శ్రద్ధగా విని దైవాశీర్వాదాలు పొందవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ఒక ఇంగ్లీష్ కోరస్ పాడుకుందాం. యుర్ మై స్ట్రెంగ్త్ వెన్ ఐ యామ్ వీక్, యుర్ ద ట్రెజర్ దట్ ఐ సీక్, యుర్ మై ఆల్ ఇన్ ఆల్. Seeking you as a precious jewel, Lord, to give up I'd be a fool. You're my all in all. Jesus, Lamb of God, worthy is your name. Jesus, Lamb of God, worthy is your name. ప్రైజ్ ద లార్డ్. తొలకరి వాన కార్యక్రమమును క్రమం తప్పకుండా వీక్షించున్న ప్రియ బిడ్డలందరకు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మా యొక్క కుటుంబం తరపున మరియు ప్రేయస్ ప్రేయర్ ఫెలోషిప్ సంఘం తరపున మా హృదయపూర్వక వందనములు. ప్రియ బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి, మీ యొక్క అరుదైన ప్రేయర్స్ను బట్టి, మీ యొక్క సపోర్ట్ను బట్టి మేమందరము క్షేమము, పరిచర్యలో ముందుకు కొనసాగిపోచున్నా. మీరును క్షేమమని అనుదినము ప్రార్థన చేయుచున్నా. మరలా మిమ్మల్ని కలుసుకొని మీతో కొద్ది నిమిషములు వాక్యమును ముచ్చటించడానికి ప్రభువారు ఇచ్చిన కృపను బట్టి మన ప్రభువారికి వేలాది కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లించున్నాను. మరి మీ యొక్క ఆర్థిక సపోర్ట్తో, మీ ప్రేయర్ సపోర్ట్తో మమ్మల్ని ఈ విధంగా ముందుకు పరిచర్యలో ముందుకు కొనసాగింప చేయించినందుకు మీ అందరికీ కూడా మా హృదయపూర్వక వందనములు తెలియజేయించున్నాను. కొద్ది నిమిషములు దేవుని వాక్యమును జాగ్రత్తగా వినవలసిందిగా ప్రభు నామన కోరుచున్నాను. పరిశుద్ధ లేఖన భాగముల నుండి కీర్తన గ్రంథము 56వ కీర్తన 9వ వచనం చదువుకుందాం. నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు, దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను. ప్రార్థన చేసుకుందాం. మహాగనుడా, మహోన్నతుడా, ప్రేమస్వరూపి, వెలలేని స్తుతులు స్తోత్రములు ప్రభువ. దేవా, దీనురాలను అల్పురాలను ప్రభువ, మీ శిలోచరణ మరుగు చేసుకొని కొద్ది నిమిషంలో ప్రియ బిడ్డలతో మాట్లాడబోచుండగా దేవా, నన్ను మీ శిలోచరణ మరుగు చేసుకొని జీవపు వాక్కులు ప్రభా వెదజల్లబడినట్లు సహాయం చేయండి. ప్రతి ఒక్క జీవపు మాట కూడా ప్రతి ఒక్క హృదయంలో తండ్రి జీవింపచేసి ప్రతి హృదయాన్ని ఆదరింపచేయమని అడుగుచున్నాం. దుఃఖముతో తండ్రి తల్లడిల్లిన సమయములలో, వేదనతో, బాధలో, శ్రమలో, నిష్ఠూరంలో ఉన్న ప్రతి బిడ్డను కూడా ఈ యొక్క శ్రేష్టమైన జీవపు వాక్కుల ద్వారా బ్రతికించి దేవా ఆదరణ, నెమ్మది, సమాధానము కలుగు చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధనామములు అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధ లేఖన భాగముల నుండి ప్రియబిడ్డలారా, కొద్ది నిమిషంలో దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించినట్లయితే కీర్తన గ్రంథము 56వ కీర్తన 9వ వచనంలో నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు, దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను. ఇక్కడ మరి దావీదు ఫిలిస్తీయులు దావీదుని గాతులో పట్టుకున్నప్పుడు అక్కడ దావీదు గారు రచించిన కీర్తన. ఫిలిస్తీయులు గాతులోయలో మరి అక్కడ పట్టుకున్నప్పుడు మరి దావీదు రచించిన కీర్తన ఏమనగా, నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు.
దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను. ప్రియ బిడ్డలారా, మన జీవితాల్లో మనం గమనించినట్లయితే మనం ఎన్నోసార్లు పరిశీలన చేస్తూ ఉంటాం, మనము మన జీవితాల్లో శత్రువు మనకు మరి ఎవరు అని మనం అనుకున్నప్పుడు మనతో మాట్లాడని వారు మన శత్రువులు అంటాం, అపవాది అయిన సాతానుడు మన శత్రువు అంటాం, ఇంకా ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా మనము శత్రువులు మరి పలానా వారని సంబోధిస్తాం. అయితే మొట్టమొదటిగా మనము మన జీవితాల్లో జ్ఞాపకము చేసుకోవాల్సిన మాట ఏమనగా, మనకు మన జీవితంలో ప్రధాన శత్రువు మన శరీరము. ప్రియ బిడ్డలారా, మీరు అనుకోవచ్చు ఏంటి మరి మన ప్రధానమైన శత్రువు మన శరీరం అని చెప్పుచున్నారు ఏంటి అని మీరు ఆలోచన చేయవచ్చు. వెన్ వి థింక్ వెరీ డీప్లీ అబౌట్ దిస్ వర్డ్, రియల్లీ వీ హ్యావ్ టు అనలైజ్ అబౌట్ ఇట్. అవర్ బాడీ అలోన్ అవర్ ప్రైమర్ ఎనిమీ. మన శత్రువు ఎవరనగా మొట్టమొదటి శత్రువు మన శరీరము. ఎందుకంటే మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా అని ప్రభు వారు చెప్పుచున్నారు. సర్వసృష్టిలో ప్రభు వారు మనల్ని సృజించి ఉన్నారు దేవుని నామమును మహిమపరచడానికి, దేవుని స్తుతించడానికి, మన యొక్క జీవితంలో మనము పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికి, ఆయనకి ఇష్టమైన ప్రియ బిడ్డలముగా ఏర్పరచబడిన జనాంగముగా ఆయనకి ఇష్టమైన బిడ్డలముగా మనము ప్రభు వారిని ఎల్లప్పుడూ ఆరాధించడానికి ప్రభు వారు మనల్ని సృజించి ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. ప్రియ బిడ్డలారా, అయితే మన యొక్క శత్రువు మన శరీరము అని మనము ఏ విధంగా చెప్పుకోగలము అంటే, ఎన్నోసార్లు మన యొక్క శరీరముతో మనము పోరాటము చేస్తూ ఉంటాం. ఆత్మకును శరీరమునకును పోరాటము జరుగుతూ ఉంది. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారమైన మనస్సు అయితే జీవమును అనుగ్రహిస్తుంది. శరీరానుసారులు శరీర విషయాల మీద మనసునుంతురు, శరీర విషయాల మీద మనసు నుంచితే అది మరణమునకు దారితీస్తుంది. ప్రియ బిడ్డలారా, గమనించినట్లయితే గలతీయుల పత్రిక 5:16 చెప్పుచున్న మాట ఏమనగా, నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ప్రీబిడ్లారా, గమనించినట్లయితే ప్రసంగి గ్రంథము 7:17 రాయబడి ఉన్నది, అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదువు. ? ప్రీబిడ్లారా, అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదువు. ప్రభు వారు మనకిచ్చిన ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. కానీ ఈ యొక్క మరి తరుణంలో ఎంతోమంది ఎన్నో అకాల మరణాలకు గురి అవుతూ ఉంటున్నారు. మరి ఎన్నో అకాల మరణాలు అంటే HIV ద్వారా, అనేక మరి రుగ్మతలు, వ్యాధుల ద్వారా, రోగముల ద్వారా, యాక్సిడెంట్స్ ద్వారా ఎన్నో దుర్మరణాలు పాలవుతున్నారు అంటే, కేవలము శరీరేచ్ఛలను నెరవేర్చువారుగా ఉండి ఆత్మానుసారంగా జీవించకుండా ఆత్మకు దూరస్తులుగా ఉండడం వల్లనే ఈ విధంగా చనిపోతున్నారు. అయితే ప్రియుడ్లారా, మనం చదువుకుని ఉన్న భాగంలో నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. ప్రైజ్ ద లార్డ్. మరి నేను మొరపెట్టు దినమున నా శత్రువులు, నా శరీరముపై మరి దాడి చేయుచున్న శత్రువులు. ప్రియుడ్లారా, మనస్సు ఆలోచన వెళ్ళిన చోటకెల్లా మరి మనుష్యుడు పరిగెత్తుతున్నాడు. శరీరం పరిగెత్తుచున్నది, ఆత్మ పరిగెత్తుచున్నది. ఆత్మ అయితే అంటుంది, నీవు దేవుని రక్తంలో కడుగుబడి ఉన్నావు, మరి బల్లారాధనలో చేయి వేస్తున్నావు, దేవుని సన్నిధికి వెళుతున్నావు, నీవు ఆ విధంగా చేయడము తప్పు అని ఆత్మ చెబుతుంటే, ఆ ఎవరు చూస్తున్నారు, ఎవరు చూడట్లేదు కదా, ఈ ఒక్కసారే కదా నేను ఈ విధంగా మరి సినిమాకు వెళుతుందని మనస్సు మరి శరీరము సినిమా హాల్కు లాగుచున్నది. ప్రీబిడ్లారా, గమనించినట్లయితే ఎంతోమంది స్త్రీలు పురుషులు దేవుని భయము లేని వారుగా, దేవునిని కోపము రేపేవారిగా, దేవునితో మరి పోరాటము చేస్తూ అంటే దేవుడు చూడటలేదులే, నన్ను ఎవరు చూడటలేదులే అని తమ్మును తాము మోసము చేసుకుంటూ పరిగెడుతూ ఉన్నారు లోకంలోకి, పాపంలోకి. అయితే మన యొక్క శత్రువు మన శరీరము అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే మన జీవితాలు ఆత్మానుసారంగా వెన్ వి
walk in spiritually very deeply, we will not fulfill our fleshly things, fleshly desires. We have to remember always. మనము శరీర వాంఛలను నెరవేర్చే వారముగా ఉండము, ఆత్మానుసారముగా జీవిస్తే. ప్రియబిడ్డలారా, లేఖన భాగములలో సెలవిచ్చుచున్నదేమనగా, అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు, పాపము వల్ల వచ్చు జీతము మరణము. ద వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్. పాపం వల్ల వచ్చు జీతము మరణము. పాపము పరిపక్వమై మరణమును కంటుంది. ఎన్నోసార్లు ప్రియబిడ్డలారా, యవ్వన బిడ్డలు ఈ విధంగా పాపములో శాపములో కొట్టుమిట్టాడుతూ ఎన్నో దుర్మరణాల పాలవుతూ తల్లిదండ్రులను దుఃఖపరిచేవారుగా ఉంటూ మరి ఆత్మలో నశించిపోయేవారుగా ఉంటూ వారి యొక్క జీవితములను నాశనము చేసుకుంటున్నారు. మన జీవితంలో మన ప్రధాన శత్రువు మన శరీరము. మనము ఆత్మకు లోబడి ఆత్మానుసారముగా మనము జీవించి ఆత్మ విషయముల మీద మనసు నుంచినప్పుడు అది జీవమును సమాధానమును మనకు అనుగ్రహిస్తుందని ఎల్లవేళలా జ్ఞాపకము చేసుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియబిడ్డలారా, కన్ను, మరి మన కన్ను ఎంతో చిన్న అవయవం, వచ్చి స్మాల్ ఆర్గన్, బట్ ఇట్ గోస్ ఎవ్రీవేర్. ఇట్ విల్ సీ వాట్ ఎవర్ వి ఫీల్ లైక్స్ వాంట్ టు సీ. మనము చూడాలని అనిపించిన దృశ్యాలన్నిటిని కూడా ఆ చిన్న ఆర్గన్ అయినటువంటి ఆ కంటితో చూస్తాం. చూడరాని దృశ్యాలు చూస్తూ మరి ఆ కంటితో ఎన్నో రకాల పాపాలు చేస్తూ ఉంటున్నారు మరి కన్ను ద్వారా. మరి అందుకనే లేఖన భాగము సెలవిచ్చుచున్నది, నీవు దేవుని ఆలయం నాకు వెళ్ళినప్పుడు నీ కన్నులు అటు ఇటు చూడక తిన్నగా నీ యొక్క కను దృష్టి ఉండవలను. దేవుని సన్నిధిలో మరి నీ యొక్క ఆ దేహమునకు కన్నే దీపము గనుక నీ కన్నును జాగ్రత్తగా కాపాడుకో చేయుచున్నది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కంటి ద్వారా ఎంతో మంది మరి స్త్రీ వ్యామోహంలో పాపముతో వ్యభిచారముతో లోక వాంఛలతో మరి కుటుంబ వ్యవస్థను పాడు చేసుకునే వారిగా ఉంటున్నారు. భార్యను ఎల్లప్పుడూ కించపరుస్తూ మరి భార్యను ఎల్లప్పుడూ అవమానపరుస్తూ గాయపరుస్తూ మరి ఎన్నోసార్లు దూషణ చేయించు ఇతరులను మరి ఎంతో ప్రశంసిస్తూ ఇతరులను అప్రిషియేట్ చేస్తూ ఇతర స్త్రీలతో మరి సంబంధాలు పెట్టుకొని ఇతర మరి స్త్రీలతో సాంగత్యము చేస్తూ కుటుంబ వ్యవస్థను డిఫైల్ చేసుకునే స్థితిలో ఎంతోమంది ఉంటున్నారు. ప్రియ, యవన సోదరుడా సోదరి, యవన మరి తమ్ముడు చెల్లెలు అక్క తమ్ముడు అందరూ కూడా మన జీవితాల్లో మనము జ్ఞాపకము చేసుకోవాల్సిందేమనగా, నేను పరిశుద్ధుడినై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులుగా జీవించుడి అని ప్రభు వారు లేఖన భాగములలో జ్ఞాపకము చేయుచున్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కంటితో ఎంతో మంది ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా దేవుని కోపం రేపే వారుగా ఉంటున్నారు. చూడరాని దృశ్యము మరి దావీదు మిద్దె మీద నుండి చూచినప్పుడు, దేవుని కోపాగ్ని వచ్చినప్పుడు మరలా పశ్చాత్తాపుడై దేవుని సన్నిధిలో విరిగి నలిగిన హృదయంతో ప్రార్థించుకొని మొరపెట్టుకొని దేవుని యొక్క కృపను పొంది ఉన్నాడు దావీదు 51వ కీర్తన ప్రకారం. ప్రియబిడ్డలారా, మన శత్రువు మన జీవితంలో, మన శరీరము, మన కన్ను ఏ విధంగా ఉన్నది, దేవునికి మరి ఇష్టమైన పనులు చేసేదిగా, ఇష్టమైన దృశ్యాలు చూసేదిగా మన కన్ను ఉన్నదా? ఎటు ఉంటుంది నీ కన్ను? మరి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే స్త్రీల వైపు నీ కన్ను చూపు ఉంటుందా? వాళ్ళ పోస్టర్ల మీద ఉంటుందా? టీవీ సీరియల్స్ మీద ఉంటుందా? ఎటువైపు నీ యొక్క కను దృష్టి ఉంటుంది? ప్రియబిడ్డలారా, ప్రభు వారిచ్చిన కన్నును నువ్వు ఏ విధంగా దేవుని నామమును మహిమపరచుచున్నావు? Let us examine ourselves. Are you reading every day your holy Bible? Do you have your Bible at first? మరి నీ యొక్క జీవితంలో నువ్వు బైబిల్ని కలిగి ఉన్నావా? ఆ యొక్క బైబిల్ని నీ కంటితో నువ్వు రోజు కూడా చూస్తున్నావా? మెడిటేట్ చేయగలుగుచున్నావా లేదా? దేవుని యొక్క వాక్యము నీ హృదయంలో దాచబడుచున్నదా లేదా అని నీవు పరిశీలన చేయాలి. ప్రియబిడ్డలారా, మరి లోకంలో ఎంతో భయంకరమైన దినాల్లో ఉన్నా, ఎక్కడ చూసినా ఎన్నో భయంకరమైన మరి ఉపద్రవములు, అకాల మరణములు, కరువులు, మరి ఎక్కడ చూసినా భూకంపములు, అశాంతి, అసమాధానము మరి వెంటాడుచున్న ఈ లోకములో నువ్వు దేవునికి ఇష్టమైన బిడ్డగా, ప్రేమైన బిడ్డగా, పరిమళ సువాసన వెదజల్లే బిడ్డగా నీవు ఉండాలి అంటే నీ శరీరమును నీవు అనుదినము నలుగగొట్టుకోవాలి. అపొస్తలుడైన పౌలు చెప్పుచున్నాడు కదా, మరి బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము, నా శరీరమును అనుదినము నేను నలుగగొట్టుకొనుచున్నాను.
చెవులు ఉన్నాయంటే చెవులు కూడా మనము ఏది వింటున్నామో ఏది మరి మనము మన చెవితో వింటున్నామో చెడు విషయాల మీద మనము ఆసక్తిగా వింటున్నామా దుష్ట కార్యములు దుష్ట ఆలోచనలు మనము చెవులతో వింటున్నామా ఎవరైనా వచ్చి ఒక మంచి మాట చెప్తే ఇప్పుడు కాదులే అని మనం అనాలోచనగా ఉంటాము దేవుని యొక్క మరి శ్రేష్టమైన జీవపు వాక్కులు చెప్తే నాకు సమయం లేదు పాస్టర్ గారు నేను త్వరగా వెళ్ళాలి చిన్న ప్రార్థన చేయండి అని పాస్టర్ గారిని వేడుకుంటాం అయితే ఎవరైనా వచ్చి మరి రాత్రి సీరియల్ ను చూడలేదుగా మీ ఇంట్లో పవర్ కట్ అయ్యిందిగా ఈ విధంగా జరిగింది లేదా నువ్వు మన వారము సినిమా చూడలేదుగా అంటే ఆ చెప్పు ఏమైందో అని ఆసక్తిగా మన చెవిని ఆ మాటల వైపు పెడతాము ఏ విధంగా మన చెవి ఉన్నది చెడు మాటలు వినే చెవిగా ఉన్నదా దేవుని మాటలు వినే చెవిగా ఉన్నదా అయితే దేవుని మాటలు వింటే నీ జీవితమునకు మేలు నీ కుటుంబానికి మేలు నీకు మరి ఆత్మీయంగా మేలు మరి నిత్య రాజ్యమునకు నువ్వు సిద్ధపడుతున్నట్లు సూచన ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా ప్రీ బిడ్లారా ప్రభువు వారు చెప్పుచున్నారు నీ దేహము మరి దేవుని ఆలయము దేవుని ఆలయమై ఉన్న నీ దేహమును నీవు ఏ విధంగా పవిత్రముగా ఉంచుకుంటున్నా దేవునికి ఆలయమైన నీ దేహమును ఏ విధంగా పరిశుద్ధముగా ఉంచుకుంటున్నా నీ శరీరము శత్రువుగా నీకు ఉంటుందా లేదా నీ శరీరమును నీవు అనుదినము దేవుని వాక్యముతో నలుగొట్టుకోగలుగుచున్నావా లేదా అని మనం ఈ యొక్క కడవరి దినాల్లో ఎంతైనా పరిశీలన చేసుకోవాలి మన జీవిత భక్తి అయితే నిండారుగా ఉంటుంది కానీ దేవుని యొక్క భయము ఏ మాత్రము కూడా ఉండట్లేదు ఎప్పుడైతే దేవుని భయము మనం కలిగి జీవిస్తామో అప్పుడు మన యొక్క శరీర అవయవాలను మన యొక్క స్వాధీనంలో ఉంచుకొని ఆత్మానుసారంగా జీవించి ఆత్మ విషయముల మీద మనసు నుంచి అపవాది మరి దుష్టుని మనము కేవలము మనము ప్రార్థన ద్వారానే మరి మనం ఎదిరించగలము ప్రైజ్ ద లార్డ్ మన యొక్క చేతులతో మన యొక్క క్రియలు మరి ఎవరిని పాడు చేద్దాము ఎవరిని చెరుపుదాము అని మన చేతులు మరి చాపుచున్నాయా లంచమునకు మన చేతులు చాపుచున్నామా లేదా మరి ఏ విధమైన దుష్ట కార్యాలు చేయడానికి మన చేతులు చాపుచున్నామా దుష్ట ఆలోచనలు చేయడానికి మన మనసు మనము పరిశీలన చేసుకోవాలి మరి చిన్న నాలుకతో ఎన్నోసార్లు మనము ఎన్నో కుటుంబాలను కూల్చుతూ ఉంటాం ఎన్నో కొండపు మాటలు చెప్పుకుంటూ కుటుంబ వ్యవస్థను దెబ్బతీస్తూ ఉంటాం అత్త మీద కోడలికి కోడల మీద అత్త మరి ఆ విధంగా భర్త మీద భార్యకు భార్యకు మీద భర్త ఆ విధంగా ప్రేమలు లేకుండా అన్యోన్య దాంపత్య జీవితాల్లో ఎన్నో విధాలుగా మూడో వ్యక్తిగా చేరి కుటుంబాల్లో సిచ్చు పెట్టేదానిగా పవాడివిగా ఉన్నావా మరి నాలుకతో నీవు దేవుని నామమును మహిమపరుస్తున్నావా లేదా అని మనము పరిశీలన చేసుకోవాలి యాకోబు పత్రికలో వ్రాయబడి ఉన్నది నాలుక గుర్చి మరి నీ యొక్క సంభాషణ ఉప్పు వేసినట్లుగా మరి ఎంతో రుచికరంగా ఉండాలి అని లేఖన భాగములు మరి మత్తయి వార్తలో రాయబడి ఉన్నది నాలుక నీవు మాట్లాడినప్పుడు రెండు సార్లు మరి ముందుగా ఆలోచించి మాట్లాడాలి వెన్ యూ స్పీక్ ద వర్డ్ యూ హ్యావ్ టు థింక్ ట్వైస్ బిఫోర్ యూ స్పీక్ మరి నువ్వు మాట్లాడేటప్పుడు ముందుగా రెండు సార్లు ఆలోచించి జ్ఞానయుక్తముగా నోరు తెరిచి మాట్లాడాలి జ్ఞానవంతులు జ్ఞానము కలిగి తన నోరు తెరచుదురు అని లేఖన భాగంలో సెలవిచ్చున్నాయి ప్రియ బిడ్డలారా కాబట్టి ప్రభువు వారి మనకు ఇచ్చిన మరి దేవుని ఆలయమై ఉన్న మన యొక్క శరీరాన్ని పరిశుద్ధముగా పవిత్రముగా దేవుని కొరకు వాడబడే అవయవాలుగా మన ఆర్గాన్స్ను ఉంచుకోవాలని ప్రశస్తమైన సమయంలో జ్ఞాపకము చేర్చున్నాను నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను దేవుడు నా పక్షమున ఉన్నాడు అవును లేఖన భాగములలో గమనించినట్లయితే ప్రియబిడ్లారా రెండవ దినవృత్తాంతములు 14వ అధ్యాయము 9, 10, 11 వచనాలు గమనించినట్లయితే కూషుడైన జెరహు వారి మీద దండెత్తి 1000 సైన్యమును 300 రథములను కూర్చుకొని బయలుదేరి మారేషా వరకు రాగా ఆసా అతనికి ఎదురుపోయాను 10వ వచనంలో వారు మారేషన్నద జపాతాను పల్లపు స్థలమందు పంక్తులు తీర్చి యుద్ధము కలుపగా ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు మా దేవా యెహోవా మాకు సహాయము చేయము నిన్నే నమ్ముకొని ఉన్నాము నీ నామమును బట్టియే ఈ సైన్యము ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము యెహోవా నీవే మా దేవుడవు నరమాతులను నీవు పైని జయం పొందనీయకుము అని ప్రార్థింపగా
యెహోవా కూషీయులను ఆశ్రయించుటను యూదా వారి ఎదుటను నిలువనీయక వారి నిమిత్తమందున వారు పారిపోయిరి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ఆసా మీదకి సైన్యము కూషీయుడైన జెరహు వారి మీదకి దండెత్తి వచ్చినప్పుడు ఆ యొక్క సైన్యమును చూచి ఆసా భయపడిపోయి ఆసాకి ఏమి చేయాలో అర్థం కాలేదు. ఓన్లీ ఈ నోస్ హౌ టు ప్రే, టు హూమ్ ఈ సపోజ్ టు ప్రే హీ నోస్. ఆసా ఎవరికి ప్రార్థన చేయాలో, ఏమని ప్రార్థన చేయాలో, ఏ విధంగా ప్రార్థన చేస్తే ఆ యొక్క సైన్యము ఓడించగలడో ఆసాకు తెలుసు. దేవా మా యెహోవా సైన్యములకు అధిపతియగు, దేవా మాకు సహాయము చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము. ఓన్లీ వి ట్రస్ట్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. మేము నిన్నే నమ్ముకొని ఉన్నాము, నీవే మాకు సహాయకుడవు, నీ నామమును బట్టే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రీబిడ్లారా, ఈ లోకంలో మనము కూడా మరి ఈ యొక్క త్రాగుడు వ్యసనాన్ని జయించాలి, లేదా ఈ యొక్క పాన్పరాగులు తింటూ పాన్పరాగులు తిన అనుదినము మరి సేవిస్తూ ఏం చేయము, మరి ఇది మానాలంటే మానలేకపోతున్నాను, నాకు ఇంట్లో ఉన్న కుటుంబ సమస్యలు, అప్పు సమస్యలు అలాంటివి, వ్యాపారంలో భయంకరంగా నష్టం వచ్చింది, మరి ఈ విధంగా నేను త్రాగితేనే నెమ్మదిగా ఉండగలను, ఈ విధంగా నేను తింటేనే నెమ్మదిగా ఉండగలను, ఈ విధంగా మూవీస్ నేను చూస్తేనే నెమ్మదిగా ఉండగలను అని సమర్థించుకుంటూ ఉంటారు. ప్రియబిడ్డలారా, ఆసా మీదకి సైన్యము వేల మంది దండెత్తి వచ్చి ఉన్నారు. ఆసాకి ఏం చేయాలో పాలుపడలేదు, కానీ ఆసాకి తెలుసు ఒకే ఒక ఆయుధం, అది ప్రార్థన. ఓన్లీ విత్ ఎర్నెస్ట్ ప్రేయర్ హీ క్యాన్ సక్సీడ్ ఫ్రమ్ ఎనిమీ. హీ నోస్ ఎవ్రీథింగ్. వాట్ గాడ్ ఈజ్ అ మైటీ గాడ్, హౌ గాడ్ ఈజ్ స్ట్రాంగ్ టు డూ మైటీ మిరకల్స్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గొప్ప కార్యాలు చేయడానికి శక్తి సమర్థుడైన దేవుడు నా చేతిలో ఉన్నాడు, నన్ను ఓటమి పాలు చేయడని ఆసాకి తెలుసు. అందుకనే దేవా మా యెహోవా మాకు సహాయము చేయగలిగిన దేవుడవు నీవే, నిన్నే మేము నమ్ముకొని ఉన్నాము, నీవే మా బలము అని ప్రార్థించినప్పుడు దేవుడు వారందరి సైన్యాన్ని మొత్తి మరి ఆసా వారి యొక్క అయితే లెట్ నాట్ అ హార్ట్ టు బీ ఇన్ ట్రబుల్. మరి నీ హృదయాన్ని ఏ విధంగా కూడా చింతింపనియకుము, మరి నీ హృదయాన్ని ఏ విధంగా కలవరపడనియొద్దు, కానీ మరి దేవుని సన్నిధిలో నీవు మోకరించి ప్రార్థించినప్పుడు దేవా మా సహాయము నీవే, మా యొక్క చింతలు తీర్చువాడవు నీవే, మా బాధలు మా సమస్యలు మా యొక్క మరి వేదన దుఃఖము కన్నీరు అంతా కూడా తుడిచే దేవుడు నీవే అని నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు నీ ప్రార్థనలు నీవు ఆలకించి సమాధానం దయచేసి మరి నీ యొక్క శరీరంపై జయము అనుగ్రహించడానికి, మరి శరీరానుసారముగా జీవించకుండా ఆత్మ విషయముల మీద మనసు నుంచి ఆత్మానుసారంగా జీవించడానికి, శత్రువైన మన శరీరంలో ఉన్న మరి అవిధేయమైన కార్యములన్నీ తొలగించుకొని దేవునికి ఇష్టమైన ప్రియబిడ్డలుగా జీవించడానికి ప్రభువారు కృపను కృమరిస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, స్తోత్రములు. ప్రశస్తమైన సమయంలో దేవా నేను మొరపెట్టినప్పుడు నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. అవును దేవా, నా పక్షం నా నుండి యుద్ధము చేసి నాకు జయం అనుగ్రహించు దేవుడవు నీవే. అయ్యా నా శరీరంలో ప్రభువ ఏ అవయవం మీకు వ్యతిరేకంగా పనిచేయుచున్నదో పరిశీలన చేసి ప్రభువ, అయా తండ్రి పరీక్షించి ప్రభువ, ఆ యొక్క తండ్రి అవిధేయమైన కార్యములు తొలగించుకోవడానికి మీరు కృప చూపించండి. ఎవరు ఏ యొక్క తండ్రి బలహీనతలో ఉన్నారో ప్రభువ, శారీరకంగా తండ్రి అయా తండ్రి మీకు విరోధముగా తండ్రి చేయించిన ప్రతి పనిని కూడా దూరపరచండి. శరీర కార్యములు నెరవేర్చే వారిగా ఉండక ఆత్మ విషయముల మీద మనసు నుంచి ఆత్మానుసారముగా జీవించినట్లు మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థించి శత్రువుపై జయము నొందునట్లు సహాయం చేయండి. అపవాది క్రియలను తండ్రి తుత్తినీలుగా చేసే బలమును దయచేయండి. ఎస్ లార్డ్ జీసస్, బికాస్ యు ఆర్ మైటీ టవర్ ఓ లార్డ్ ఫాదర్, యు ఆర్ ఆల్ మైటీ గాడ్, యు కెన్ డూ మైటీ అండ్ మార్వలస్ మిరకల్స్ ఇన్ అవర్ లైఫ్ ఓ లార్డ్. వెన్ వి ప్రే అన్ టు యూ, వెన్ వి ప్రే అన్ టు యూ లార్డ్ జీసస్, యు ఆర్ క్లోజర్ అండ్ యు ఆన్సర్ అవర్ ప్రేయర్స్ అండ్ క్రైస్ ఓ లార్డ్ ఎట్ ఆల్ టైమ్. అన్ని సమయంలో మాకు సమీపముగా ఉండి మా ప్రార్థనలకు జవాబు దయచేయి దేవుడు నీవే ప్రభువా.
నిన్ను నమ్ముకొని ఉన్నావు. నీవు మా సహాయకుడవు ప్రభువా. సమ్ మే ట్రస్ట్ ఇన్ హార్సెస్, సమ్ మే ట్రస్ట్ ఇన్ ఓ లార్డ్ చారిట్స్, బట్ వీ విల్ ట్రస్ట్ యు లార్డ్ జీసస్. కొందరు గుర్రములు బట్టి రథములు బట్టి అతిశయపడితే మీ నామమును బట్టి మేము అతిశయపడుచు మీ సన్నిధిలో ప్రభువా మీ కృపకాయ వేడుకుంటున్నా. అప్పు సమస్యలో ఉన్నవారు, రోగములలో ఉన్నవారు, అయా డయాబెటీస్, బీపీ సమస్యలు, క్యాన్సర్, హెచ్ఐవి, అయా గైనకాలజీ, అయా సమస్యలతో ఉన్నవారు, అయా ఇంకా బ్యాక్ బైన్ పెయిన్తో ఉన్నవారు ప్రభువా, డిసీజ్ లో ఉన్న ప్రతి బిడ్డను కూడా టచ్ దెమ్ లార్డ్ విత్ దై మైటీ హ్యాండ్ లార్డ్ రైట్ నౌ జీసస్. దేవా మీ యొక్క తండ్రి దక్షిణ హస్తంతో ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాం. పరిశుద్ధాత్మ దేవ మీరు కృప చూపించి ప్రతి బిడ్డను ఆదరించి బలపరిచి స్వస్థత అద్భుత కార్యములు కుటుంబాల్లో జరిగించి నెమ్మది సమాధానము శాంతియుతముగా కుటుంబాలు తండ్రి భార్యాభర్తలు సమాధానంతో ఆయా బిడ్డలు తల్లిదండ్రులు సమాధానంతో కుటుంబం అంతా ఐక్యత ప్రేమ అనురాగాలతో వర్ధిల్లునట్లు సహాయం చేయమని ఈ యొక్క వారము కార్యక్రమం స్పాన్సర్ చేస్తున్న విడుదల నాగేంద్రం గారు వారి కుమారుడు విడుదల శామ్యూల్ పాల్ గారిని దీవించి ఆశీర్వాదింపచేయమని నజరైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇప్పుడు సదాకాలము తొలకరివాన కార్యక్రమమును క్రమం తప్పకుండా వీక్షించిన బిడ్డలకుడు సర్వలోకంలో ఉన్న పరిశుద్ధులందరికీ సదా తోడై ఉండి నడిపించి కాపాడి రక్షించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఈ వారం ఈ యొక్క కార్యక్రమంలో స్పాన్సర్ చేసి ఉన్నవారు విడుదల నాగేంద్రమ్మ గారు, అదేవిధంగా వారి కుమారుడు విడుదల శామ్యూల్ పాల్. ఆ బిడ్డ చదువు కొరకు ప్రార్థించండి, దాసరాల కొరకు ప్రార్థించండి. గుంటూరు నుండి వారు స్పాన్సర్ చేసి ఉండగా వారి యొక్క రక్త సంబంధుల కొరకు ప్రార్థించండి. మీరు ఒక కార్యక్రమంలోకి స్పాన్సర్ చేయటం ద్వారా అనేక లక్షల మంది ఆదరించబడుచున్నారు, అనేక లక్షల మంది అన్యులు దేవునిలోకి వస్తున్నారు. మరి ఈ యొక్క కార్యక్రమమునకు మీరు స్పాన్సర్ చేయాలని ఆశించినట్లయితే మా ఫోన్ నంబర్స్కి మరి సంప్రదించి ఫోన్ చేసి మీరు మమ్మల్ని మా యొక్క మరి విషయాలు తెలుసుకొని ప్రార్థన చేయించుకోవచ్చును. కాబట్టి మీరందరూ కూడా ఈ విధంగా మరి ఉదార స్వభావంతో సహకరించున్నందుకు, ప్రోత్సహించున్నందుకు, మరి మీ యొక్క మరి అవసరతల గురించి మా యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ బుక్లో రాసి మీ గురించి ప్రార్థన చేయించున్నా. మరి మా యొక్క సంఘము ప్రేయర్స్ ప్రేయర్ ఫెలోషిప్, మరి రూరల్ పాస్టర్స్ ఫెలోషిప్ ప్రార్థన సపోర్టు, మా కుటుంబ ప్రార్థన సపోర్ట్ ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటుందని మరువవద్దు, ఫోన్ చేయటం మరవవద్దు. ప్రైజ్ ద లార్డ్. మరి ఈ యొక్క దినమున నూతన జన్మ దినోత్సవం జరుపుకుంటున్న బిడ్డలకును, నూతన వివాహ దినోత్సవం జరుపుకుంటున్న బిడ్డలకును మరి అందరికీ విషెస్ తెలియజేయచ్చున. విష్ యూ హ్యాపీ మెనీ మెనీ రిటర్న్స్ ఆఫ్ ది డే. విష్ యూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ టు దోస్ వు ఆర్ సెలబ్రేటింగ్ వెడ్డింగ్ యానివర్సరీ. ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ ఆల్ ద బెస్ట్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్. ఇన్న వాక్యాన్ని బట్టి మీరు బలపరచబడ్డారని మేము నమ్ముచున్నాం. Our address: Praise Prayer Fellowship, Ankireddy Palem, Guntur 5. For prayer request, contact 9052415719. Another number 9391130945. Once again 9052415719. Another number 9391130945. Praise the Lord. జీవి